सूपर एंटरटेनर रंग दे मार्च 26 ना ग्रैंड रिलीज కొద్ది లోకల్కి దే వెటూరు కొట్ట కొట్ట ఈ సేవన కరోనా కేసులు దేశవ్యాప్తంగా మరి ముఖ్యంగా మహారాష్ట్రలో కొంత పెరుగుతూ ఉన్నాయి కింద వచ్చినాం మహారాష్ట్రకి తెలంగాణకి చాలా దగ్గర సంబంధాలు రాకపోకలు ఉంటాయి మన ప్రాంతం నుంచి ముంబై కానీ భివండి కానీ సూరత్కు పోయి బతికేటువంటి అనేక మంది చేరిత కార్మికులు కొన్ని వేల కిలోమీటర్ల మహారాష్ట్ర తెలంగాణ బోర్డర్ సమస్య మాండేడి కానీ వైరు కొనాలు కానీ అర్బని కానీ ఇతర ప్రాంతాలు కానీ సంబంధాలు ఉంటాయి కాబట్టి చాలా కేసులు మహారాష్ట్ర నుంచి వచ్చినట్టు వస్తా ఉన్నాయి మన దగ్గర కూడా ఈ మధ్యకాలం కొంత చెల్లిస్తున్నాయి ఆందోళనకరమైనటువంటి పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అక్కడ మాత్రం ఉంది ఇప్పటికీ హెల్త్ డిపార్ట్మెంట్ పంచాయతీ డిపార్ట్మెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉద్యోగులకి అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి వ్యాక్సిన్ ఇచ్చినప్పటికీ కూడా ఇవాళ 45 సంవత్సరాల పైబడి ఉన్నటువంటి కోమార్బిడ్ కండిషన్స్ షుగర్ పేషెంట్స్ కావచ్చు బీపీ పేషెంట్స్ కావచ్చు వాళ్ళు కూడా వ్యాక్సిన్ ఇస్తారు 60 సంవత్సరాల పైబడి వాళ్ళకు కూడా ఇస్తా ఉన్నాం ఇంకా మేము కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసింది అందరికి కూడా విరివిగా వ్యాక్సిన్లు ఇచ్చేటువంటి ప్రక్రియ మొదలుపెట్టాలి అట్లా ఇస్తే మాత్రమే ఇది స్ప్రెడ్ అవుతుందని చెప్పి చెప్పడం తప్పకుండా ఆలోచిస్తామని చెప్పి చెప్పడం ఏది ఏమైనప్పటికీ కూడా వ్యాక్సిన్ ఇచ్చుకున్నప్పటికీ కూడా 100% ప్రొటెక్షన్ ఉంటుందా ఉండదా తెలియకుండా ఉంది ప్రజలు అప్రమత్తంగా ఉండి తప్పకుండా ప్రభుత్వం ఇచ్చిన కొన్ని సూచన సలహాలు పాటించమని చెప్పి కోరుతా ఉన్నాం దీన్ని చాలా క్లియర్గా వాచ్ చేస్తున్నాం ఎక్కడ కూడా ఇబ్బంది రాని పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ మా హెల్త్ డిపార్ట్మెంట్ చేస్తూ ఉంది కాబట్టి ప్రజలను అప్రమత్తంగా ఉండమంటే హెల్త్ డిపార్ట్మెంట్ 24/7 టెస్ట్ చేయడానికి ట్రేసింగ్ చేయడానికి సిద్ధంగా ఉంది ట్రీట్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఇవాళ రాబోయే కాలంలో ఈ పరిస్థితి మరింత అసెస్మెంట్ చేసుకొని మళ్ళీ స్పందిస్తాం.